విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో జనసేన నేతలు నిరసన చేపట్టారు. ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ ఉక్కుని కాపాడే దిశగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ సభ్యులు సేవ్ వైజాగ్ స్టీల్ ప్లకార్డును పార్లమెంట్ సమావేశంలో ప్రదర్శించాలని జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ గొంతును గట్టిగా వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను అన్ని కార్మిక సంఘాలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీ పెద్దలతో చర్చించి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మునీర్, కాకుమాను రమేష్, బాషా, కోటేశ్వరమ్మ, సాయి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మన పార్లమెంటులో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ఉన్నాయో ఎంపీలందరూ రాజకీయ పార్టీలకి సంబంధం ఉన్నటువంటి అన్ని పార్టీలకి ఎంపీలు ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులకు అండగా రైస్ ప్లేకార్డ్స్ ఆంధ్ర ఎంపీస్ అనే శ్లోగాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలిపించడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు కార్మికులకు అండగా అక్టోబర్ 31న ఆ రోజు విశాఖకు రావడం జరిగింది. విశాఖ ఉక్కు కార్మికులకు అండగా జనసేన పార్టీ కార్యకర్తల 500,000 మందితో ఆ రోజు మీటింగ్ నిర్వహించడం కూడా జరిగింది. దాని అనంతరం నిన్న మంగళగిరి పార్టీ కార్యాలయంలో కూడా ఆయన నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పుడు ఇంకొక అడుగు ముంగలు వేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కానీ వైసీపీ ఎంపీలు కానీ ఇతర పార్టీల ఎంపీలు అయితే ఎవరైతే ఉన్నారో ఆంధ్రుల యొక్క హక్కుని వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి విశాఖ ఉక్కుని కాపాడే దిశగా మీరు పార్లమెంటులో ఇటువంటి ప్లకార్డ్స్ను పట్టుకొని ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి అనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపుటం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు మత్తులు నిద్రపోతున్నారో వారిని మత్తుల నుంచి నిద్ర నుంచి ఆ మత్తు నుంచి మేలు కొలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో పిలుపుడడం జరిగింది. అందులో భాగంగా మన గుంటూరు జిల్లాలోని టీడీపీలో ఎంపీలు అయినటువంటి గలా జయదేవ్ గారికి, శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుంచి నందిగం సురేష్ గారు, ఇటువంటి ఈ ఎంపీలందరూకి జనసేన పార్టీ కార్యకర్తలందరూ యాష్ ట్యాగ్ చేసి ఎంపీలకి వారి ట్విట్టర్ ఖాతాకి సేవ్ వైజాగ్ స్టీల్ దాన్ని మనం వారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మిగతా పార్టీలందరికీ మీరందరూ ఏకతాటి పైకొచ్చి అఖిల పక్షం ఏర్పాటు చేసి విశాఖ ఉక్కు కార్మికులకి అండగా ఉండాలని మేము చిలకలపేట జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని కోరడం జరుగుతుంది.